Action! ఎన్టీఆర్ విషయానికి వస్తే యమదొంగ చేశారు, జైలు అవకాశం చేశారు, మళ్ళీ అగైన్ ఇక్కడ రాజమౌళి కాంబినేషన్ ఇదంతా ఇంక మీ అందరు ఆల్మోస్ట్ కంబైన్ కాంబినేషన్ కదా. సో మళ్ళీ ఎన్టీఆర్ తో ఎలా ఉంటుంది, ఆయన సెట్స్ లో ఎలా ఉంటారు? ఆయన చాలా దీనిగా ఉంటారండి, చాలా క్లోజ్ గా ఉంటారు. అసలు ఏది లోపల ఉండదు, దాచుకోవడం అనేది ఉండదు. ఒక రోజు ఏం జరిగిందంటే, మా వైఫ్ అంటే ఫస్ట్ టెలి రివర్షన్ అయింది, అప్పుడు ఎమదొంగ షూటింగ్ అవుతుంది. తిరుపతిలో తలకోనలో సిగ్నల్స్ ఉండవు, అంటే ఒక ఒక అప్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫస్ట్ ప్రయారిటీ డైరెక్టర్ గారు మాట్లాడాలి, సెకండ్ ప్రయారిటీ ప్రొడ్యూసర్ మాట్లాడాలి, థర్డ్ ప్రయారిటీ హీరో గారు మాట్లాడేస్తారు. అయిపోయిన తర్వాత అందరు దీపం, ఇంకా వన్స్ తలకోన గెస్ట్ హౌస్కి వెళ్ళామంటే నో సిగ్నల్స్, సిగ్నల్స్ ఏమి అప్పుడు ఉండేవి కాదు. అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి, రే నువ్వు టెన్షన్ పడకు, నీకేం భయం లేదు, నువ్వు టెన్షన్ ఏం పడకు, నేను టికెట్స్ తీస్తాను, ఎక్కడికైనా వెళ్ళి 2-3 డేస్ ఉండొచ్చు, మైండ్ రిలాక్స్ అయిపోద్ది అని ఫోన్ చేసి. ఒక సూపర్ స్టార్ ఒక మామూలు ఆర్టిస్ట్కి ఫోన్ చేసి అలా చెప్పడం అంటే సూపర్. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చాలా అసలు కోఆపరేటివ్గా, అసలు ఇంట్లో వెళ్ళి ఫుడ్, ఇంకా నా మలేషియా వచ్చారు బిల్లా షూటింగ్ అప్పుడు, చాలా దీని వచ్చి 3 డేస్ ఆయనతో పాటు నేనే అక్కడే ఉన్నాను. సో బై షాపింగ్కి వెళ్ళేవాళ్ళం ఆయనతో పాటు, చాలా దీనిగా. సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala chala thanks. Thank you.